ఈ వీడియోలో ఈసెట్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాము. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు కూలంబ్స్ లా ద ఫోర్స్ ఎగ్జైటెడ్ బిట్వీన్ టూ పాయింట్ ఛార్జెస్ అన్నాడు. సో టూ పాయింట్ ఛార్జెస్ మధ్య ఉన్న ఫోర్స్ ఎలా ఉంటుందో అడుగుతున్నాడు. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఛార్జెస్, సో సెకండ్ ఆప్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఛార్జెస్, థర్డ్ ఆప్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఛార్జెస్, ఫోర్త్ ఆప్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఛార్జెస్. సో కూలంబ్స్ లా ప్రకారం మనకు వచ్చేసి ఏంటంటే ఫోర్స్ బిట్వీన్ టూ ఛార్జెస్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ వన్ క్యూ టూ బై డీ స్క్వేర్. సో రిలేషన్ వచ్చేసి ఎలా ఉంది, ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డీ స్క్వేర్. సో కాబట్టి ఏంటి, ఆప్షన్ డీ ఈజ్ కరెక్ట్ ఆప్షన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఛార్జెస్. నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ. సో ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఈ యొక్క యూనిట్ ఏంటో అడుగుతున్నాడు. సో ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఈ ఈక్వల్ టు మనం రాయొచ్చు అంటే ఫోర్స్ డివైడ్ బై క్యూ రాసుకోవచ్చు. ఫోర్స్ యొక్క యూనిట్స్ న్యూటన్స్, ఎన్ నెక్స్ట్ లైక్ క్యూ ఛార్జ్ యొక్క యూనిట్స్ కూలంబ్, సో ఎన్ బై సి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, సో చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫాలోయింగ్ మెటీరియల్స్, రబ్బర్, బ్రాష్, జర్మీనియం. సో త్రీ మెటీరియల్స్ ఇచ్చాడు, అవి వచ్చేసి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అంటున్నాడు, కండక్టర్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్ అడుగుతున్నాడు. సో రబ్బర్ వచ్చేసి ఏంటి, ఇన్సులేటర్. సో ఇన్సులేటర్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏంటి, టూ ఆప్షన్స్ ఉన్నాయి, సో సిఆర్డి. నెక్స్ట్, సో జర్మీనియం, బ్రాస్. బ్రాస్ వచ్చేసి ఏంటి, కండక్టర్, అది సెమీ కండక్టర్ కాదు కండక్టర్. సో ఆప్షన్ డి ఇది కరెక్ట్ ఆప్షన్. సో రబ్బర్ ఇన్సులేటర్, నెక్స్ట్ బ్రాస్ కండక్టర్, జర్మీనియం వచ్చేసి ఏంటి సెమీ కండక్టర్. సో ఇన్సులేటర్, కండక్టర్, సెమీ కండక్టర్. నెక్స్ట్, ద హీట్ ప్రొడ్యూసర్ ఇన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది, దాంతో ప్రొడ్యూస్ చేసే హీట్ ఎంత అడుగుతున్నాడు. సో ఫార్ములా వచ్చేసి ఏంటి, ఐ స్క్వేర్ ఆర్ టీ పవర్ ఈక్వల్ టు ఐ. సో నార్మల్గా ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టీ రాస్తాము. సో పవర్ ఈక్వల్ టు ఏం రాస్తాము, ఐ స్క్వేర్ ఆర్ రాస్తాము. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఐ స్క్వేర్ ఆర్ టీ. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డైఎలక్ట్రిక్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజ్ రీప్లేస్డ్ బై ద కండక్టింగ్ మెటీరియల్. సో కండక్టింగ్ మెటీరియల్తో రీప్లేస్ చేశాడు కెపాసిటెన్స్ యొక్క డైఎలక్ట్రిక్ని, అయితే ఏమవుతుంది అంటున్నాడు. కెపాసిటర్ విల్ గెట్ హీటెడ్ అప్, ప్లేట్స్ విల్ గెట్ షార్ట్ సర్క్యూటెడ్, కెపాసిటర్ కెన్ స్టోర్ ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్, నెక్స్ట్ కెపాసిటెన్స్ విల్ బికమ్ వెరీ హై. సో చూడండి, సో వచ్చేసి ఏంటి, కెపాసిటెన్స్ ఉంది ఇక్కడ, కెపాసిటెన్స్ టూ రెండు మధ్య డైఎలక్ట్రిక్ ఉంది, దాని ప్లేస్లో వచ్చేసి ఏం చేశాడు, కంప్లీట్గా కండక్టర్ని ప్లేస్ చేశాడు. కండక్టర్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి, ప్లేట్స్ విల్ గెట్ షార్ట్ సర్క్యూటెడ్. నెక్స్ట్, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ చోక్ ఈజ్ గివెన్ బై. సో చోక్ అంటే ఇండక్టర్, సో దానిలో స్టోర్ అయ్యే ఎనర్జీ ఎంతో అడుగుతున్నాడు. సో డైరెక్ట్ ఫార్ములా హాఫ్ ఎల్ఐ స్క్వేర్. సో ఆన్సర్ వచ్చేసింది డైరెక్ట్ హాఫ్ ఎల్ఐ స్క్వేర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము.